తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానాన్ని నేను బలపరుస్తూ గౌరవనీయులు సాయన్న గారు మాతో పాటు సుమారు 5 పర్యాలు ఈ శాసనసభలో సభ్యుడిగా ఉంటూ నిరంతరం ప్రజాసేవకి అంకితమై ప్రజల మధ్యలో ఉంటూ ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా కంటోన్మెంట్లో టిపికల్ ఏరియాస్ ఉన్నాయి అధ్యక్ష. ప్రధానంగా ఒక అర్వా కమ్యూనిటీ అని ఒకటి ఉంది, కేరళకు సంబంధించిన ఈ లాంగ్వేజెస్ మాట్లాడాలి అన్నటువంటి సందర్భంలో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేవారు, కానీ సయన్న గారు ఆ లాంగ్వేజ్ కూడా మాట్లాడి వాళ్ళకు కూడా కలిసికట్టుగా ఉండి వాళ్ళతో పాటు ఉండి మరి ఈ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు అంటే ప్రజల మనసులో ఆయన చోటు ఎంత బలంగా ఉంది అని చెప్పడానికి అవి నిదర్శనం. అయితే అధ్యక్ష, వారి కుటుంబంలో కూడా కుటుంబ సభ్యులు వాళ్ళ పాపలు కూడా రాజకీయ జీవితంలో ఉన్నారు. ఇప్పుడే పెద్ద గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వారి కుటుంబం మా కుటుంబం అని చెప్పారు. ముఖ్యమంత్రి గారికి వారి కుటుంబం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి వారిని గుండెన పెట్టుకొని కాపాడుకునేటువంటి ఒక మరి ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు ఉండడం వల్ల ఈరోజు మా శాసనసభ్యులే కాదు రాష్ట్ర ప్రజలు కూడా మాకంటూ ఒక పెద్ద దిక్కు ఉన్నాడు, ఏదైనా కష్టం జరిగితే మాకు ఆదుకుంటాడు అన్నటువంటి ఒక మనోధైర్యంతోనే చాలా సామాన్య ప్రజలు కూడా ఈరోజు గర్వపడే విధంగా ఉన్నటువంటి ఈ పరిస్థితిలో మరి మనతో పాటు ఉన్నటువంటి మన గౌరవ సభ్యులు మనలో ఈరోజు మన మధ్యలో లేకపోవడం నిజంగా బాధాకరం అధ్యక్ష. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు వారి యొక్క కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి మరి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తప్పకుండా అందరం కూడా వారి కుటుంబానికి అండదండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరీ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రియతమ నాయకులు ప్రవేశపెట్టినటువంటి యొక్క సంతాప తీర్మానాన్ని బలపరుస్తాం. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు ముఠా గోపాల్ గారు.